చిత్తూరు జిల్లాలో ఎండలు అగ్నిగుండాన్ని తలపిస్తోంది. 42 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటేసింది. భగభగా మండిపోతున్న ఎండల తీవ్రత నిప్పుల కొలిమిలా మారింది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలి అంటేనే భయపడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ఓటి మనోహర్. ఎండలు భగభగా మండిపోతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అగ్నిగుండాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనము చూస్తున్నాము. రోజు రోజు కూడా ఎండల తీవ్రత అనేది విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో రోడ్లపైకి బయటకు ప్రజలు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, గత 2-3 రోజుల నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది ఎండలనేది అగ్నిగుండాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఈ ఎండల నుంచి ప్రజలు ఏ విధంగా ప్రాణాలతో బయటపడతారు? అసలు మాకైతే ప్రాణాలతో బయటపడతారని నమ్మకం లేదు. ఒక పక్క కరోనాతో ఎంతోమంది చచ్చిపోయినారు, ఇప్పుడు ఎండతో వడదెబ్బలతో చచ్చిపోయే ప్రమాదం వస్తూ ఉంది. ఏమైనా సహాయం ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేస్తారంటే ఎలాంటి సహాయం కూడా ఏమీ లేదు. ఎక్కడైనా కానీ రోడ్ల పక్కన కనీసం ఎమర్జెన్సీ హెల్త్ సంబంధించిన సహాయం, ఒక అంబులెన్స్ సహాయం లేదు, అట్లా నీటి సహాయము లేదు. రెండోది ఏమైనా రకంగా ప్రజలకు ఇంకో రకం ప్రత్యేక సహాయం అంటే ఏమీ లేదు. ఊరికి ప్రభుత్వం ఉంది, ఈ ఎండలతో చచ్చిపోయేటట్లుంది. ఇట్లా ఇంతకుముందు కరోనాతో చచ్చిపోయినాం, ఇప్పుడు ఆదాయం లేక చచ్చిపోయే ప్రమాదం వస్తూ ఉంది. ఈరోజు పర్యావరణం సంబంధించి ప్రభుత్వం సైరెన్స్ ఇదేమి లేదు. రెండోది మౌలిక ముఖ్యమైన వస్తువులను, వనరుల్ని, చెరువుల్ని, వాటిని కాపాడే ప్రయత్నం ఏమీ లేదు. ఎక్కడికక్కడికి విచ్చలవిడిగా ఈరోజు అధికారం ఉంటే చాలు, ఏమైనా చెరువుని ఆక్రమిస్తాం, ఏమైనా చేస్తామనే పరిస్థితి వస్తూ ఉంది. ఏమీ ప్రజల్ని నివారణ, ప్రజలు కాపాడే పరిస్థితులు ఏమీ లేదని మాకు అనిపిస్తూ ఉంది. ఎండల తీవ్రత ఎట్లుంది? ఈ ఎండల నుంచి బయటపడాలంటే మరి ప్రజలు ఎట్లా ఏం చర్యలు తీసుకోవాలి? అన్న 42 డిగ్రీస్ ఉందన్న ఎండ. నెక్స్ట్ చూస్తే ఒక చెట్లు లేదు, ఏమి లేదు. రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, అన్ని చెట్లంతా కొట్టేస్తున్నారు. రోడ్ ఎక్స్టెండ్ చేసిన చెట్లనే నాటినారా, ఏమి చేయలేదు. వానస్తా ఉందన్న, తాగే నీళ్లు లేదు. చాలా వరుసగా చిత్తూరు మొత్తం ప్రతి ప్రాంతంలో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. పగటిపూటే అంటే వర్షానికి గొడుగు పట్టుకునేటువంటి వెళ్ళేటువంటి పరిస్థితులు, కాకపోతే ఈవేళ ఎండలకు గొడుగు పట్టుకునేటువంటి వెళ్ళే పరిస్థితులు కూడా మనము చూస్తున్నాము. ఎండ ఎక్కువ ఉంది అనేసి అండి, అంతే. ఇక్కడ అనిపిస్తుంది హెవీగా ఉంది, గొడుగు తీస్తే ఉండలేము, అలా అనిపిస్తాం. చెప్పండి ఎట్లా ఎండలు ఎట్లున్నాయి? ఎండలు తట్టుకోలేకపోతా ఉన్నాం ఈసారి, బాగా ఎక్కువ ఉంది. బయట వచ్చేదానికి కాలేదు, ఫ్యాన్ లేకుండా ఉండలేకున్నాము. ఎండలు చాలా ఎక్కువగా ఉంది ఈసారి. ఈసారి ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే ఈసారి ఎక్కువ? అది పొల్యూషన్ వల్ల అనుకుంటా అన్న. పొల్యూషన్, పొల్యూషన్ వల్ల. ఇది ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. ఎర్త్ కూడా తట్టుకోవాలి కదా ఆ వేడికి. ఒక బిల్డింగ్ కావాలంటే చెట్టు నరక్కుండా బిల్డింగ్ మనం కట్టుకోగలిగే పరిస్థితి ఉంటే కూడా చిన్న 1 రూపాయి కోసం ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు 100,000 రూపాయల ప్రాణవాయువు నష్టపోతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నామంటే ఏదో గంట గంటకు ఒకసారి కొబ్బరి నీళ్ళు లేకపోతే కూల్ డ్రింక్లు పానీయాలు తాక్కుంటూ ఇసురుకుంటూ ఏసీల్లో కూర్చొని ఉన్నాం. ఎప్పుడన్నా ఇలా బయట వస్తే ఎండ ఎంత తీవ్రంగా ఉంది ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి తాజా పరిస్థితులు. ఈరోజు జరేష్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి. థ్యాంక్ యూ మనోహర్. ఇక శ్రీకాకుళం జిల్లాలో భానుడి భగభగలకు ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే నిప్పుల వర్షం కురుస్తోంది. మరోవైపు రాత్రి వేళల్లో వేడి గాలులు, తీవ్రమైన ఉక్కుపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఓటీ రమేష్. శ్రీకాకుళం జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రధానంగా ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక్కరోజే జిల్లాలో దాదాపుగా 46.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12 కాకముందే దాదాపుగా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది మధ్యాహ్నం 2 గంటల సమయానికి దాదాపుగా 40 డిగ్రీలు క్రాస్ అవుతోంది. దీంతో రాత్రిపూట పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట ఉక్కపోతతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులైతే బయటకు రావడానికి
తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు మినహా ఎవరు రోడ్లపైకి రావద్దని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా మరో వారం రోజుల పాటు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అగ్నికత్తుల కారణంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. మనతో పాటు ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి పబ్లిక్ ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎండలు ఏ రకంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటిది మేడం చెప్పండి. గత రెండు రోజుల నుంచి విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి జిల్లాలో, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎండలు ఉదయం 5:30 ప్రాంతానికి అసలు వేడి చాలా ఎక్కువగా ఉందండి. అసలు బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. మార్నింగ్ టైంలో చాలామంది ఎక్సర్సైజ్లకి వీటికి వాటికని బయటికి వెళ్తున్నా కానీ మన బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి చాలా నీరసంగా, చాలా హెడేక్గా కూడా ఉంటుంది. బాడీలో వాటర్ రెసిస్టెన్స్ అనేది కోల్పోవడం వలన హెడేక్ అనేటువంటిది, వామిటింగ్ సెన్సేషన్ అటువంటిది కూడా వస్తుంది. కాబట్టి అవసరమైన సమయాల్లో మాత్రమే, అంటే ఉదయం కొంచెం తొందర వేళల్లో లేకపోతే సాయంకాలం 4 గంటల తర్వాత ప్రజలు బయటికి వెళ్తే బాగుంటుంది. రాత్రి సమయాల్లో కూడా విపరీతమైనటువంటి ఒక్కపోత ఉంటుందండి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మనం తగినటువంటి వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, లిక్విడ్స్ కానీ ఎక్కువగా తీసుకొని ఈ యొక్క ఎండ వేడిం నుంచి తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ సలహాలు అందరూ పాటించాలి. మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? రెండు రోజుల నుంచి విపరీతంగా ఉంది, చెమట కూడా వస్తుంది, ఎలాంటి ఇబ్బంది పడుతుంది? మాది శ్రీకాకుళం, మా నేటివ్ ప్లేస్ పెద్దపాడు. ఇప్పుడు 4 రోజులు బట్టి ఈ ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే 22, 25, 26 ఉష్ణోగ్రత ఉంటే పర్లేదు, అలాంటిది 4 రోజులు బట్టి మాత్రం 40, 41, 42 ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. దీనివల్ల చాలామంది ముసలోళ్ళైనా, ఏజ్లో ఉన్న వాళ్ళైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల వాటర్ పట్టుకొని బయటకు రావాల్సి వస్తుంది. తెల్లవారి మార్నింగ్ 5:30 నుంచి అయితే ఈ ఎండ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ 7, 6:30 వరకు చాలా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది, ఫ్యామిలీ తీసుకెళ్ళి బయటికి తిప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. శ్రీకాకుళం మాత్రం బాగా చాలా ఎండలు ఉన్నాయండి. ఇది మొత్తానికి మనం చూడవచ్చు శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి పరిస్థితి. రోడ్లపైన ఉండేటటువంటి ప్రజలు బయటికి రావాలంటే వణికిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉదయం 7 గంటలకే పెద్ద ఎత్తున పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో మొత్తం కూడా బాడీ అంతా ఒక్కపోత, తీవ్రమైనటువంటి చెమట వస్తుంది, స్వెట్టింగ్తో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి తీరు చూస్తే గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైనటువంటి పగటి ఉష్ణోగ్రతలు లేవు, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దీంతో బయటికి రావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకొని రావాల్సి వస్తుంది. అంటే గతంలో అయితే ఏదో ఒక పని మీద బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వైద్యులు సూచిస్తున్నటువంటి దీని ప్రకారం అయితే ఈ ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇది అనారోగ్యం పాలవుతారు, ఎండలు అనవసరంగా తిరుగుతనేటటువంటి హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యంగా డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ, దాంతోపాటుగా తీవ్రమైనటువంటి దాహం, అదేవిధంగా కళ్ళు తిరగటం, వాంతులు వంటి లక్షణాలు వస్తాయనేటటువంటి మాట చెప్తున్నారు. ఇంట్లో ఏసీ కానీ లేకపోతే కూలర్లు కానీ ఫ్యాన్లు లేకపోతే అసలు ఉండలేనటువంటి పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా నిన్న 46 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు కూడా అదే రకమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. మొన్న అంటే ఒక 10 రోజుల క్రితం వరకు కూడా ద్రోణి ప్రభావంతో కొంతమేర వర్షాలు పడి కొంత చల్లటి వాతావరణం ఉంది. ఈ వేసవి కొంత గట్టెక్కిపోవచ్చు అనేటటువంటి భావంలో సిక్కోలు వాసులు ఉన్నప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి మాత్రం పెద్ద ఎత్తున ఎండలు తీవ్రత చూపిస్తున్నాయి. దీంతో చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి. థ్యాంక్ యూ రమేష్. ఇక తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గత 4 రోజుల నుంచి భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సూర్య ప్రతాపానికి జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో టెంపరేచర్ 42 డిగ్రీలుగా నమోదైంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావాలి అంటేనే జంకుతున్నారు. దీంతో సిద్దిపేటలోని ప్రధాన రహదారులు మధ్యాహ్న వేళ జనం లేక బోసిపోతున్నాయి. తీవ్రమైన ఎండవేడికి కారు దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న వారు త్రుటిలో తప్పించుకోవడంతో ముప్పు తప్పింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చల్గల్ గ్రామానికి చెందిన బక్కయ్య అనే వ్యక్తి తన ఇండికా కారులో కోరుట్లకు వస్తూ ఉండగా కారులో నుంచి పొగలు రావడంతో కారును రోడ్డు పక్కన ఆపాడు.
ఆ వెంటనే కారులోంచి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఇక్కడ